పెద్దపల్లి మండలం నిమ్మలపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మి నంబులాద్రి స్వామి ఆలయ ఆవరణలో బుధవారం 11 గ్రామాల ఆటో యూనియన్ల నాయకులతో ఆటో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు మండల సత్యనారాయణ రెడ్డి ఆటో యూనియన్ జిల్లా ముఖ్య సలహాదారులు రేగుంట అశోక్ గౌడ్లు సమావేశం నిర్వహించారు. అనంతరం ఆటో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు మండల సత్యనారాయణ రెడ్డి ఆటో యూనియన్ జిల్లా ముఖ్య సలహాదారు రేగుంట అశోక్ గౌడ్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నమ్మలాద్రి స్వామి ఆలయావరణలో బుధవారం 11 గ్రామాల ఆటో యూనియన్ల నాయకులతో ఆటో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు మండల సత్యనారాయణ రెడ్డి ఆటో యూనియన్ జిల్లా ముఖ్య సలహాదారులు రేగుంట అశోక్ గౌడ్లు సమావేశం నిర్వహించారు. అనంతరం ఆటో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు మండల సత్యనారాయణ రెడ్డి ఆటో యూనియన్ జిల్లా ముఖ్య సలహాదారులు రేగుంట అశోక్ గౌడ్లు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఈరోజు 11 గ్రామాల ఆటో యూనియన్ల అధ్యక్షులు ఆటోల ఓనర్లు డ్రైవర్లతో సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసేందుకు వీరంతా రెడీగా ఉన్నారని అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆటో యూనియన్ నాయకులను కోరడం జరిగిందని తెలిపారు. గతంలో ఆటో యూనియన్ నాయకులను ఓనర్లను డ్రైవర్లను పోలీసులతో అనేక ఇబ్బందులు పెట్టించిన ఎమ్మెల్యేకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. 10 సంవత్సరాల్లో ఒక్క మండల స్థాయి నాయకుణ్ణి తయారు చేశారా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. 2 సార్లు అవకాశం ఇస్తే రాష్ట్రంలో కేసీఆర్ స్థానికంగా ఎమ్మెల్యే రాజులుగా వ్యవహరించారని, సామాన్యుణ్ణి పట్టించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో లేదని విమర్శించారు. మన బతుకులు బాగుపడాలంటే మార్పు రావాలని, బానిసత్వం పోవాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతకుంట విజయరమణారావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆటో యూనియన్ నాయకులను ప్రజలను కోరారు. చిత్తూరు నుంచి మొదలుకొని జూలిపల్లి వరకు దాదాపు 11 గ్రామ ఆటో అధ్యక్షులు మరియు మిగతా ఆటో డ్రైవర్లందరికీ ఓనర్లందరికీ నా యొక్క ప్రత్యేక అభినందనలు చెప్పుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో మనము ఇన్ని రోజులు ఎన్ని బాధలు పడ్డామన్నదే మీకు తెలుసు. మన అడ్డాలకు ఎంత ఇబ్బంది పెట్టింది తెలుసు. మనకు ఇవన్నీ కూడా మన అందరం కూడా కష్టపడి పోలీసులతోనే కానీ మన ఎంత ఇబ్బంది పడ్డామన్నది మీకు తెలుసు. ఇవాళ మనము ఆటో ఇక్కడ ఇక్కడ బ్రాంచ్ షాప్ కూడా ఒక ఆటో పెడితే పక్క పొంటే వచ్చి మళ్ళీ ఊదిస్తారు. ఎంత ఫైన్ పడ్డది తెలుసు. ఆటో అడ్డ ఆడ పెడితే కూడా ఎంత ఫైన్, మామూలుగా తాగకుండా కూడా ఫైన్ పడ్డది. ఈ కేసీఆర్ ఏంటోడు బెల్ట్ షాపులు పెట్టించి ప్రతి ఒక్క ఆటో నాయకుని డ్రైవర్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. 10 సంవత్సరాల్లో మనం మోసపోయినాం. 2 సార్లు కారు గుర్తు కోసి ఓటేసినాం. సోనియా గాంధీ గారు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసి 2 రాష్ట్రాలు నష్టపోయింది, తెలంగాణలో ఆంధ్రలో. అయినా ఈసారి తెలంగాణలో మనము దాసరామారెడ్డి గారి మోసానికి గురైనాం కాబట్టి ఈసారి దాసరామారెడ్డి గారికి ఖచ్చితంగా గుణం చెప్పి మన అందరం ఏకగ్రహంగా పక్కా ఓటేస్తామని చెప్పి మీరందరూ మనస్ఫూర్తిగా చెప్తే రేపు రాబోయే ఎన్నికల్లో మనం అడ్డాలు మనకుంటాయి. ఈరోజు 10 సంవత్సరాల నుంచి ఏదైతే మాట నిలబెట్టుకొని తెలంగాణ ఇచ్చిందో సోనియా గాంధీ, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణలో జరుగుతున్న మోసాలు మీరు అందరూ గ్రహిస్తున్నారు. దయచేసి ఇక ముందు 2 సార్లు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చినాం. ఆ 2 సార్లు అవకాశం ఇస్తే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే రాజు, రాష్ట్రంలో కేసీఆర్ రాజు. ఒక సామాన్యుని పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ తెలంగాణ గవర్నమెంట్లో లేదు. ఉద్యోగాలని చెప్పి ఒక యువకులను మోసం చేశారు. జీవనోపాధి చేసుకున్నటువంటి మా అన్నదమ్ములు ఆటో యూనియన్ వాళ్ళు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. ఏదన్నా చిన్నగా అడగదలుచుకుంటే ప్రశ్నిస్తే వాళ్ళ మీద లేనిపోయిన కేసులు పెట్టి భయాందోళనకు గురి చేసి వాళ్ళకు అనేకమైనటువంటి ఇబ్బందులు పెడితే ఈ యూనియన్ తరఫున వీళ్ళంతా ఒక పెద్ద మనుషులు అందరూ కలిసి కూడా వాళ్ళకి ప్రతిదీ ఏ రోజు ఆపద వచ్చినా కూడా ఆపద సంపదకి ఒక అన్నదమ్ముల్లాగా ఒక కుటుంబంలాగా వాళ్ళకి ప్రతి ఒక్క విషయంలో సత్తన కానీ ఇతరత్ర వీళ్ళ నాయకులు కానీ అందరం కూడా వాళ్ళకు చేదోడువాదోడుగా ఉన్నాం. దయచేసి వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం మన బతుకులు బాగుపడాలంటే మార్పు కోరాలి, బానిసత్వం పోవాలి. ప్రతి మనిషి బానిసత్వం పోవాలి. దొరల పాలన సాగిస్తుంది ఈ యొక్క కేసీఆర్ కుటుంబం, ఇక్కడ మనోహరెడ్డి కుటుంబం. ఎందుకంటే ఈ బానిస బతుకులు అనేవి ఉండదు. ప్రతి మనిషి చిన్న సామాన్యుడు కూడా మానవుడే, కానీ ఇక్కడ మానవుడు మానవత్వం అనేది లేదు. డబ్బే ప్రాధాన్యం, డబ్బు ఉన్నది అనే అహంకారం ఈ పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో నడుస్తుంది. ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా ఓర్వలేని తనం పెద్దపల్లిలో జరుగుతుంది. దయచేసి మీరు అందరూ ఆలోచించండి. నేను ప్రతి ఒక్కరిని ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మనం స్వేచ్ఛగా
మనం ఒక మనిషి, మనం కూడా ప్రజాప్రతినిధులం అయితం, ఒక స్థాయికి ఎదుగుతాం. మనం అలాంటి స్వేచ్ఛ రాజకీయం కోరుకుంటున్నా. దయచేసి మీరందరూ గమనించాలి. నేను తప్పుగా అంటలేను. ప్రతి ఒక్కరి గుండె లోపల ఉన్నటువంటి విషయాన్ని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. దయచేసి మనం చిన్న బడుగు బలహీన వర్గాలం అయినా ఈ స్థాయిలో వచ్చినాం. రెండు సంవత్సరాలు రెండు టర్ములు ఎమ్మెల్యే అయ్యండు. ఒక్కరినైనా సెకండ్ క్యాడర్ నాయకుడిని ఈ యొక్క నియోజకవర్గంలో చూపించండి. నేను దేనికంటే దానికి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లాడగా మేము. ఒక్క నాయకుడిని చూపించండి. చిన్నగా ప్రజాప్రతినిధి అయ్యిండు అని అంటే ఆయనను ఎట్లా బొందబెట్టాలి? ఆయన బొందబెట్టి ఇంకోవాళ్ళు కొత్త తీసుకురావాలి. వాడికి తెలిసే వరకు వాడిని బొందబెట్టాలి. ఇదే ఈ రెండు టర్ములు జరిగినటువంటి రాజకీయం. దయచేసి అన్నదమ్ములు అందరూ కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, విద్యన్న అంటే మన ఇంట్లో కుటుంబంలాగా. ఆయనను మనం పోయి చేయబట్టుకొని తీసుకొని వచ్చి పని చేయించుకునేటువంటి సత్తా మనకు ఉన్నది. మీ అందరికీ కూడా తెలుసు. ఏదో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం తప్పకుండా విద్యన్న అందరికి అందరంగా అడ్డం ఉండి భారీ మెజార్టీ ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిట్టటి శ్రీనివాసరెడ్డి, కొత్తపల్లి సర్పంచ్, శిరాలపు సత్యం, ఎనగందుల ప్రదీప్, నదీం, అస్లాం, కాజా తదితరులతో పాటు 11 గ్రామాల ఆటో యూనియన్ అధ్యక్షులు కుంబాల లింగయ్య, కె రాయమల్లు, ఆకుల లక్ష్మణ్, సందనవీణ తిరుపతి, మార్క రమేష్, టి శ్రీనివాస్, వి తిరుపతి, జగన్, సోని, వి సందీప్లతో పాటు ఆటో ఓనర్లు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.